పీక్స్ కెళ్లిపోయిందట. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న గులాబీ బ్యాచ్ 9.5 ఏళ్లుగా ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ పాలన. తాజాగా ప్రజల వద్దకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు దిశగా అడుగులు తట్టుకోలేకపోతున్న కేటీఆర్ హరీష్ రావు 100 రోజులు సమయం ఇస్తామన్న మాట గాలికి. లోక్సభ కోడ్ రాకముందే హామీలు అమలు చేయాలంటున్న హరీష్ రావు 420 హామీల పేరుతో బుక్లెట్ రిలీజ్ చేసిన సలీంఫేకు కొత్త ప్రభుత్వం వచ్చి నెల కాకముందే ఇంత అసహనమా? చర్చనీయాంశంగా బీఆర్ఎస్ నేతల తీరు. జనం తిడుతురు హ్యాపీ రావు. 420 అంటే మీది 840 కూడా రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. అయినా గులాబీ బ్యాచ్ మాత్రం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే ప్రభుత్వంలోని పాలకులపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే హామీలు అమలు చేయాలని ఒక ఆయన అంటుంటే ఇంకో ఆయన మాత్రం 420 హామీలు అంటూ ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల కూడా కాకముందే ఇంత అసహనమా? 9.5 ఏళ్ల పాలనలో మీరు ఏం చేశారో చెప్పాలంటూ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. సిగ్గులేదు ఇంకా చెప్పుకోవడానికి, తలకాయ ఆడబెట్టుకోవాలని అర్థమవుతుందా మీకు? ఇంకా కూడా ఇంకా కూడా జనం పండబెట్టి జనం ఇట్లే బండ కొట్టినాక కూడా సిగ్గొత్తలేదా ఇంకా వీళ్ళకు? వద్దురా మీరు, వద్దురా మీ పరిపాలన వద్దు, మీ దరిద్రం వద్దురా అని చెప్పి జనం అంటుంటే లేదు 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 అంటారు. మేము కావాలి, మేము చేస్తాం సేవ, చాలు మీ సేవ చాలు. మీరు ఇంకా ఈ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయేది ఉంది కదా మీరు ఇంకా రెండు పార్టీలో కంటున్నారు. హమేకే అంటే కదా నువ్వు అసెంబ్లీలో, అసెంబ్లీ అసెంబ్లీలో ఏమన్నావు? మేము ఎంఐఎం ఒకటే అన్నావు. ఏమన్నావు? మేము మోడీ అంతా కలిసే ఉంటాం, మేము దోస్తులం అని చెప్పిన మీ అయ్యే ఎన్ని లంగమాట. 54 సీట్లు ఎక్కడికి వెళ్ళి 54 సీట్లు మాయి ఉన్నాయంటే కదా, దాని బీజేపీని కూడా కలుపుకున్నావు కదా.